బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నవయుగ సంస్థ కార్యాలయాలపై కార్పొరేట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నవయుగ కంపెనీ నుంచే షెల్ కంపెనీల కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై నవయుగ సంస్థ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ నవయుగ సంస్థ కార్యాలయాలపై కార్పొరేట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నవయుగ కంపెనీ నుంచే షెల్ కంపెనీల కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై నవయుగ సంస్థ సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఏదైతే ఈ కార్పొరేట్ అఫైర్స్ ఆ తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఇవి సంయుక్తంగా గత 3 రోజులుగా హైదరాబాద్ లోని పలు కంపెనీలలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఎస్సీఎస్క్యూ అనే కంపెనీతో పాటు ఈ దాదాపు ఈ షెల్ కంపెనీల వ్యవహారానికి సంబంధించి మొత్తం 14 కంపెనీలను అధికారులు గుర్తించారు. ఈ నవయుగ అని చెప్పేసి జూబ్లీ ప్రాంతంలో ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీలో దాదాపు ఎలాంటి అడ్రస్ లేకుండా ఒకే పేరు మీద 14 బోగస్ కంపెనీలు నడుస్తున్నాయని చెప్పేసి అధికారులు గుర్తించారు. సో ఈ నేపథ్యంలోనే అసలు ఈ కంపెనీలు ఏ విధంగా గుర్తిస్తారు, వాటికి సంబంధించిన అధికారులు వీటికి సంబంధించిన అనుమతులు ఎప్పుడు తీసుకున్నారు, ఎంత మేరకు ఉద్యోగాలు జీతాలు చెల్లిస్తున్నారు, ఎంతమంది ఉద్యోగాలు ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు అన్న కోణంలో గత 3 రోజులుగా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ 14 కంపెనీలు ఏవైతే మొత్తం అంటే 14 కంపెనీలు గుర్తించారు, అందులో ప్రధానంగా 10 కంపెనీలు షెల్ కంపెనీలుగా గుర్తించినట్లు కార్పొరేట్ అఫైర్స్ తర్వాత రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేస్తున్నారు. అవసరమైతే ఆ దొంగ కంపెనీలను ఏర్పాటు చేసి వాటిలో ఉద్యోగులు ఉన్నట్లు కోట్లాది రూపాయలు జీతం చెల్లిస్తున్నట్టు చూపిస్తున్న రికార్డులలో తేడాలు ఉంటే ఖచ్చితంగా వాటి యజమాని ఎవరన్న దానిపైన ఖచ్చితంగా వారిని కూడా అదుపులోకి తీసుకున్న అవకాశాలు లేకపోతే అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా 3 రోజుల పాటు ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇంకా మరి 2 రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పి ఈ డైరెక్టర్ ఆఫ్ కంపెనీస్ అధికారులు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.